చిట్టిది రోబో. ఈ రోబో మనందరికీ తెలుసు, రజనీకాంత్ గారు చింపి పడేశారు యాక్టింగ్. నిజంగానే రోబోస్ వస్తున్నాయా అంటే ఖచ్చితంగా వస్తున్నాయని అంటున్నారు. రానున్నదంతా రోబోల యుగమే అంటే ఏమో అనుకున్నాం. ఇప్పటి వరకు మనకి తెలిసింది, సినిమాల్లో చూసింది అంతా నిజంగానే అనిపిస్తోంది. ఎందుకంటే రోబోల యుగం రావడం ఖాయం అనిపిస్తోంది. మనుషులతో సమానంగా ఆ మాటకొస్తే మనుషులని మించి ఈ రోబోస్ అయితే చెలరేగిపోతున్నాయి. చూశారు కదా, ఇప్పుడు చూస్తున్న వీడియోలో మనకి ఫ్యూచర్లో ఇంత పెద్ద రోబోస్ కూడా వచ్చే అవకాశం ఉందని అనిపిస్తోంది. నిజంగానే అవుతాయట. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ చేసిన ఒక ఆవిష్కరణ వావ్ అనిపిస్తోంది. టెక్ దిగ్గజం గూగుల్కి చెందిన ఒక గూగుల్ డీప్ మైండ్ పరిశోధకులు ఏకంగా టేబుల్ టెన్నిస్ ఆడగలిగే రోబోని రూపొందించారు. వాట్? ఎస్, మీరు విన్నది అక్షరాల నిజం. ఈ రోబోట్ 6DOF ABB1100 ఆమ్తో అమర్చారు. ఈ రోబో ప్లేయర్ టేబుల్ టెన్నిస్లో అయితే మనుషులను మించి ఆడుతుంది అని చెప్పచ్చు. ఇంకా సందేహమే లేదు, అదే గెలుస్తుంది ఏకంగా, బికాజ్ రోబో క్యాన్ డూ ఎనీథింగ్. ఈ రోబో ఏకంగా 29 మందిని ఓడించడం విశేషం. ఈ రోబోని పలు రకాల పనుల కోసం రూపొందించారు. ఆలోచనతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం ఈ రోబో ముఖ్య ఉద్దేశం. ప్రత్యర్థి ఆటకి ఎత్తుగడ వేస్తూ రిప్లై ఇచ్చేలా ఈ రోబోని డిజైన్ చేశారు. కానీ కొన్ని సందర్భాల్లో ఈ డిజైన్ చేసిన రోబో డెసిషన్ మేకింగ్లో కాస్త స్లో అనే చెప్పచ్చు. ఈ కారణంగానే కొన్నిసార్లు వేగంగా వచ్చే బాల్స్ని హ్యాండిల్ చేయడంలో ఇబ్బంది పడుతోంది. అయితే ఇదే కాకుండా శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఇవన్నీ అధిగమించేందుకు. వీలైనంత వేగంగా ప్రతిదానికి స్పందించే విధంగా రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు సైంటిస్టులు. ఇక్కడ చూస్తున్న రోబో టేబుల్ టెన్నిస్ అయితే విచ్చలవిడిగా పిచ్చ పిచ్చగా ఆడేసింది. అయితే ఈ రోబోతో ఆడిన వారిలో చాలా మంది ఓటమి పాలయ్యారు. ఇది ఇలా ఉంటే రోబో టేబుల్ టెన్నిస్ ఆడిన దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాకుండా టెన్నిస్ కూడా ఆడే విధంగా ఈ రోబోని డిజైన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బట్ బిఫోర్ దాట్ వాచ్ దిస్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.